కల్వకుర్తి ఎక్సైజ్ సిఏ శంకర్ ఇమాన్యుయల్ అనే వ్యక్తిని చితకబాదాడు. లాక్డౌన్ తో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఇమాన్యుయల్ హైదరాబాద్ నుంచి క్యాబ్ లో బెల్లాన్ని తరలిస్తుండగా దూల్పేట ఎక్సైజ్ పోలీసులు పట్టుకుని కల్వకుర్తి ఎక్సైజ్ పోలీసులకు అప్పజెప్పారు. విచారణ చేసి కేసు నమోదు చేయాల్సిన కల్వకుర్తి ఎక్సైజ్ సిఏ శంకర్ ఇమాన్యుయల్ ను విచక్షణారహితంగా లాఠీతో కొట్టారని ఇమాన్యుయల్ ఆరోపిస్తున్నారు. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. ఇక బెల్లం తరలిస్తూ పట్టుబడ్డ తన కారును విడిచిపెట్టాలంటే 30,000 చెల్లించాలని ఎక్సైజ్ అధికారులు డిమాండ్ చేస్తున్నారని ఇమాన్యుయల్ ఆరోపిస్తున్నాడు. తనపై విచక్షణారహితంగా లాఠీతో కొట్టి దూషించిన సిఐ శంకర్పై చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని ఇమాన్యుయల్ డిమాండ్ చేస్తున్నాడు. శంకర్ సార్ అయితే ఇంకా మామూలుగా కొట్టలే కనబడుతున్నాయి కానీ కట్టుకొని పోయిందన్న అంత దారుణంగా కొట్టిండు అన్న మామూలుగా కొట్టలే పిచ్చి కొట్టుడు కొట్టిండు అన్న సారు. అసలు పోలీసు వాళ్ళకి అధికారం నేను ముందది మొత్తం ఒప్పుకున్నా సార్ దగ్గర ఒప్పుకున్న తర్వాత కూడా సంబోధించుడు వల్గర్గా మాట్లాడు ఇంతగాను కొట్టి అసలు నన్ను నడవ రాకుండా ఈ నరాలు ఊపిరి పీల్చుకుంటుంటే నరాలు నొప్పిలేస్తున్నాయన్న నాకు ఇదో చూడన్న రక్తం గడ్డ కట్టి తెల్లగైందన్న అసలు నడవనికి వస్తలేదన్న నాకు బండి. ఇప్పుడు ఏమన్నానంటే సారు అరే నువ్వు ఏదైనా స్క్రాప్ చూసుకో స్క్రాప్ చూసుకొని తెచ్చి అందులో పెట్టు అందులో పెట్టిన తర్వాత నీ బండి నువ్వు తీసుకొని పొదుపు 20-30,000 ఖర్చు అయితే పెట్టుకోగలుగుతావా పెట్టుకుంటే అయిపోతుంది బిడ్డ పని సైజ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.